చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే మీ బాధలను ఎవరికీ చెప్పకూడదు. మీ బంధువులుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంతమాత్రానికి జీవితం అయిపోయినట్టు కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. తెలిసిన విషయాన్ని చెప్పడంలో ఏ విజ్ఞానం తెలుస్తుంది? తెలియని విషయాన్ని ఒప్పుకోవడంలో నీలో ఉన్న విజ్ఞత తెలుస్తుంది. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. నువ్వు ఎంత మంచివాడివైనా చెడ్డవారితో స్నేహం నిన్ను చెడ్డవాడిగానే మార్చుతుంది. మనసు సరిగ్గా లేనప్పుడు మాటల జోలికి పోవద్దు, ఎందుకంటే మనసుని సరిచేసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గము కూడా లేదు. అవసరం లేని విషయాలలో తలదూర్చకుండా ఉంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. బ్రతకడం తెలిసినవాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు, బ్రతకడం చేతగాని వాడే పక్కనోడి బతుకు గురించి ఆలోచిస్తాడు. జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు, నీకోసం ఒకరు ఏడ్చేలా బతకాలి. నీతిగా బతికే వాళ్ళకి నిందలు ఎక్కువ, బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. తిట్టేవాడికి దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. నీ ఆవేశం వల్ల ఇప్పటి వరకు కోల్పోయిందే గాని సాధించింది ఏమీ లేదు. ప్రయత్నించి చూడు, ఆవేశం కన్నా ఆలోచన చాలా గొప్పది. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.